నిత్య అవసర సరుకు పంపిణీని జెండా ఊపి ప్రారంభించిన కడప జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఈ రోజు సిద్ధవట మండలంలో ఉన్న 18 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిలో అందరికీ ఇంటింటికి వెళ్లి ఎందుకంటే బహిరంగంగా ఒకే చోట వచ్చి అందర్ని పిలిచి డిస్ట్రిబ్యూట్ చేయకూడదు కాబట్టి ఇంటింటికి వెళ్లి వాలంటీర్ తో అవన్నీ బ్యాగులు పంచడం జరుగుతుంది. సో ఈ రోజు ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం మీరు ఇప్పటికే తెలుసు ఈ నెల ఫస్ట్ నుంచి కొంత సర్కిల్ పంపిణీ చేసాం. బియ్యం కందిపప్పు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి రెండో విడతలో ప్రభుత్వం సర్కిల్ పంపిణీ చేస్తుంది. సో బెంగాల్ గ్రామ్ శనగలు అట్లాగే మళ్ళీ బియ్యం ఇవన్నీ పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మిగతా సర్కిల్ సాల్ట్ కందిపప్పు మళ్ళీ అట్లాగే పామ్ ఆయిల్ ఇట్లాంటివన్నీ ఒక 10 రకాల సర్కిల్ ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ పెట్టి మేడా గారు వాళ్ళ మండలంలో ఉండే వివిధ ఇతర దాతలతోని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తోని వీరందరి దగ్గర స్వచ్ఛందంగా కలెక్ట్ చేసి ఆయన 50% బయట నుంచి 50% కలెక్ట్ చేసి పంపించారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. సో మొత్తం రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాలకు కానీ ఇప్పటికే 3 మండలాల్లో ఇది 3వ మండలం డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇంకా వీరబల్లి అట్లాగే రాజంపేట అలాగే ఒంటిమెట్టు కూడా ఈరోజు అయిపోతుంది. సో ఇంకో 2 మండలాలు మిగిలి మొత్తం 4 మండలాల్లో ఆయన ఇంటింటికి పోయి సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం. ఈ ఇట్లాంటి మనకి కష్టకాలంలో ఇట్లాగ బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండే కాలంలో పెద్ద పనులు చుట్టుపక్కల లేని కారణం ఈ తరుణంలో ఇట్లాంటి ఇంటింటికి వెళ్ళి దాతృత్వం చాటి ఇట్లా చాలామంది ముందుకొచ్చి ఎవరెవరు డొనేట్ చేశారో వాళ్ళ పేర్లు కూడా నిత్యావసర సరుకులు బ్యాగ్ మీద కూడా 100,000 ఇచ్చినా 80,000 ఇచ్చినా 25,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా సరే చిన్నది చిన్న మొత్తం పెద్ద మొత్తం కాకుండా ప్రతి దాంట్లో బ్యాగ్ మీద కూడా వాళ్ళు ముద్రించి సో ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మాది నిజంగా మా పేరు ఉంది ప్లస్ మా మేము ఇచ్చిన డబ్బులతో ఈ పంపిణీ జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి తెలియాలి కాబట్టి సో మంచి